ఉద్యోగులకు భారీ శుభవార్త. ఇప్పుడే ఫైల్పై సంతకం అనే అప్డేట్కు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ఆన్ డ్యూటీ పేరిట, డిప్యుటేషన్ల పేరిట రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమకు కావలసిన స్థానానికి బదిలయ్యే అవకాశం ఏర్పడింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో సుమారు 1.03 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో ఇప్పటికే 20,000 మంది పదోన్నతుల ద్వారా, మరో 30,000 మంది సాధారణ బదిలీల ద్వారా బదిలీ అయ్యారు. అయినా ఇంకా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు తమను బదిలీ చేయాలంటూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నతాధికారులకు వినతులు అందజేస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటున్నారని మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జారీ చేశారు. ఉపాధ్యాయులు, అధ్యాపకుల నుండి వినతుల స్వీకరణకు ఆన్లైన్లో పోర్టల్ రూపొందిస్తారు. అప్పటి వరకు ఆఫ్లైన్లో వినతులు స్వీకరిస్తారు. వీటిపై నిర్ణయం తీసుకునేందుకు ఒక కమిటీ కూడా నిర్ణయిస్తారు. ఈ కమిటీ 3 నెలలకు ఒకసారి ఇలాంటి వినతులను సమీక్షించి సిఫార్సులను శాఖాధిపతులకు పంపిస్తుంది. శాఖాధిపతులు బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు. దీని ప్రకారం అనారోగ్యం, భార్యాభర్తల కేటగిరీ, ఇతర పరిపాలనాపరమైన అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బదిలీలు చేపడతారు. జిల్లా స్థాయిలో మొత్తం ఉపాధ్యాయుల్లో గరిష్టంగా 1%, అంతర్జిల్లాల పరిధిలో 0.5% మందిని మాత్రమే బదిలీ చేస్తారు. ఈ బదిలీలు కేవలం 2 ఏళ్ల పాటు మాత్రమే ఉంటాయి. అవసరమైతే మరో 2 ఏళ్లు కూడా పొడిగించే అవకాశం ఉంది. పరిపాలనాపరమైన అవసరాన్ని బట్టి మాత్రమే డిప్యుటేషను, ఆన్ డ్యూటీ పేరిట బదిలీలు చేపట్టే అవకాశం ఉంది. ధన్యవాదాలు.